ఖమ్మం మండలంలోని స్థానిక మార్కెట్ యార్డులో కిలో ఉల్లిగడ్డలు 25 రూపాయలకు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలుద్దీన్ చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ కొత్తపల్లి జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ నరసయ్య, ఎస్ఐ మాధవరావు, ఖమ్మం కందులపురం పంచాయతీ కార్యదర్శులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. వెనక అది మోపు వేసుకొని కూర్చో. ఇచ్చారు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు, డబ్బులు పే చేశారు. నీవు ఈ మేడం గారికి వాళ్ళకి కొద్ది పైనుంచి వేయండి మేడం. వేసేయండి వేసేయండి. నేను నూతలపాడు మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి ఉల్లిపాయలు అన్ని చోట్ల 200-300 ధర పెరుగుతుంది. కావున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల కోసం కిలో 25 రూపాయలు చెప్తున్నారు. ఇంటికి ప్రతి ఇంటికి 1 కేజీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకొచ్చి తీసుకెళ్లేదానికి ఏర్పాటు చేశారు. ఈరోజు మద్దిపాడు మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున 2 క్వింటాలు వచ్చినాయి. ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చుందిగా కోరుచున్నాను. నా పేరు తప్పిదండి, సుప్రవీణ్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి మార్కెట్ యార్డులో ఉల్లిపాయల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయవలసింది ఆదేశించారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు మార్కెట్ యార్డ్ సొంతలోతలు పాడినందు ఉల్లిపాయల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కార్డుదారునికి 1 కిలో మాత్రమే వాళ్ళు కార్డుదారులు వాళ్ళ గుర్తింపుగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు తీసుకున్నారు. మన మార్కెట్ యార్డ్కి 5 టన్నులు కేటాయిస్తున్నారు. ఈరోజు తొలగింపులో భాగంగా 2 టన్నులు అయితే దిగుమతి అయినాయి, 5 టన్నులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. వినియోగదారులు కూడా వచ్చి తీసుకుంటున్నారు.